మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ త్రీ పదిహేను లక్షల మంది బాధితులు ధరని వల్ల పీడింపబడతా ఉన్నారు సో మొన్నటికి నిండు గర్భిణి ఎండలో సీసీఏ లేకపోయింది అని సమస్య అంటే ఆమె మేము చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాము అసలు తను కలుదిరి పడిపోయింది నించోలేక అట్లీస్ట్ వచ్చిన వాళ్ళకి కూర్చోమని ఆఫర్ కూడా చేయట్లేదు కూర్చోమని చెప్పని కూడా చెప్పట్లే సో ఇంకెన్ని రోజులు ధరణి కమిటీ అయిపోయింది ఇక ధరణి కమిటీ వేస్తాం భూమాత భూమాత పెడతాం దాని పేరు అన్నారు సో మన ఆయన మన ఎవరు కోదండరామ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చాలా మంచి పర్సన్ సౌమ్యులు కాబట్టి మరి ఆయన అయితే ఉన్నారు కానీ మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక మిట్టలు పిట్టల్ లాంటి వాళ్ళు ఈ అసలు ఈ ధరణిలా మంచిగా వేలు పెట్టి తమ్ములేసి చాలా అమ్ముడు అయినాయి చాలా 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 కబ్జాలు జరుగుతూ ఉన్నాయి రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ వీటిలలో సో దీంట్లో వీళ్ళ హస్తము దొంగషేత్రాలు ఇచ్చినట్టు వాళ్ళని తీసుకెళ్లి ఆ కమిటీలో కూర్చోబెట్టారు సరే మరి ఏం జరిగింది ధరణిల సవరణలు ఏం జరిగినాయి ఏం జరిగినాయి మా ప్రజల ఏమైనా తిరినాయా మా పదిహేను లక్షల మంది బాధితులు ఇంకా సీసీలే చుట్టూ తిరుగుతున్నారే ఇంకా చప్పులు అరిగేలాగా కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారే ఇంకా 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 చొప్పులు అరిగేలాగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారే మన వాళ్ళ గురించి మాట్లాడాలి వాళ్ళ గురించి ప్రశ్నించాలి మాట్లాడాలి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ప్రథమ సమస్య ధరణి సో ధరణిలో ఆ పోర్టల్లో ఎవరైతే భూములు కొన్నారో వాళ్ళ పేర్లు కాకుండా వేరే పేర్లు కనబడుతున్నాయి దాంట్లో వీళ్ళ పేర్లు ఎక్కినీకి రాదు తీసేనికి రాదు మార్పు మార్పు కావాలంటే మరి ఏం చేయాలి అనేది ఒకటికి వంద సార్లు మీలాంటి వాళ్ళు ఆలోచించాలి ప్రజల తరపున ఆలోచించాలి ప్రజలు ఏమనుకుంటున్నారో దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి అండ్ అట్లనే ఈ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తేనండి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే కొంచెం ఇంకా మంచి ఫ్యూచర్ ఆఫ్ జనరేషన్ కొంచెం ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ ఉంది పాలిటిక్స్లో రాజకీయాల్లో రాణించడానికి బట్ కొంతమంది మంత్రులు ఉన్నారు సీఏ సీనియర్ మంత్రులు ఇక్కడ అడిగేస్తే అక్కడ అడుగు వేయడానికి లేరు మాట్లాడితే మేము సీఎం మేము సీఎం అని చెప్పుకోవడం తప్ప వాళ్ళ డిపార్ట్మెంట్స్లో ఒక పూచిక పుల్ల కూడా కదలే అంటే వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వేలు పెట్టి అసలు ఏం జరుగుతుంది మా డిపార్ట్మెంట్లో ఎక్కడ ఏం జరుగుతుంది ఏ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలి మరి సామాన్యులకి ఈ ఆ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా అంటే అక్కడ ఏం లేదు సీనియర్లు అందరూ కూడా అసలు వాళ్ళకు ఓపిక లేదు సాధనైతే లేదు మళ్ళీ వాళ్ళు సీఎంలు అంటారు అదే ప్లేస్లో ఉన్నామంటారు కానీ వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు పైకి పైన పటారం లోన లొటారం లాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి పోనీ వాళ్ళ పిఏ పిఎలస్ పిఎస్లకు ఫోన్ చేద్దామంటే వాళ్ళు ఫోన్లు లేపరు సో ఇట్లా ఎక్కడ దొరుకుతారు మినిస్టర్ క్వార్టర్స్ ఉంటారా మొన్నటి వరకు ప్రచారాలు ప్రచారాలని పోయినరు అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా సామాన్యులు ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఎలక్షన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి పార్టీ కూడా దాంట్లో బిజీ అయిపోయి ఉంటుంది కానీ సీనియర్లు అందరూ ఏం చేస్తుంది అడ్మినిస్ట్రేషన్ మీ ఎక్స్పీరియన్స్ మీ నాలెడ్జ్ మీ ఇంటలెక్చువల్ థింగ్స్ అన్నీ కూడా పరిపాలన ఎందుకు చూపించట్లే ఎందుకు గైడెన్స్ ఇవ్వట్లే ఎందుకు పరిపాలన గాలికి మీ మీ పోర్ట్ఫోలియోస్ని కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లే మీ మీ పోర్ట్ఫోలియోస్ని కూడా మీరు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నాను దయచేసి దానికి సమాధానం చెప్పాలి అంటే ఏదో ఇప్పుడు అర్జెంట్గా నాకు ఫోన్ చేసి నేను చెప్పమంటలేను కానీ మీకు మీరు ఆలోచించుకోండి అసలు ఏం చేస్తున్నారు సీనియర్లుగా ఉన్నారు ఇంతమందిని చూసిరు లీడర్లను మీరు కూడా ఎమ్మెల్యేగా చేసిరు గతంలో మంత్రులుగా చేసిరు అప్పుడు చేసినటువంటి పరిపాలన ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఎందుకు అడ్మినిస్ట్రేషన్లో కొలాబ్స్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇంకా పట్టించుకోలేదు ఇంకా అసలు ఆ మూడ్లోకే మీరు రాలేదా బట్ ప్రజలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలా ప్రజలకు చెప్పే బాధ్యత మీ అందరిపైన ఉంది అనేది మరొకసారి నేను సీనియర్ మంత్రులు అందరు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా టోటల్ పరిపాలనను గాలి కొదలేసిన ఇది ఒక చిన్న పిల్లగాని ఊర్లలో పోయి అడిగినా చెప్తారు మీరు కావాలంటే కనుక్కోండి ఎంక్వైరీ చేసుకోండి జనరల్గా నేను చెప్పినానంటే ఏ ఎవడో చెప్తే నేను చెప్పాను ఒకటికి సార్లు గ్రౌండ్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే పగడ్బందీగా ఎవరైనా మాతో మాట్లాడితేనే మేము ఇవన్నీ కూడా బయట పెడతాం చెప్తాం